ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో ఉన్నప్పుడు బదిలీలు చేయడం సరికాదని అంది. ఒకవేళ బదిలీలు చేయాలని భావిస్తే కనుక ఎన్నికల విధి విధానాలను తప్పకుండా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. కొత్తగా వచ్చిన అధికారులు ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఎస్ఈసి తెలిపింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖ కమిషనర్ ఇప్పటికే బదిలీ అయ్యారని, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇకపై ఎంతమందిని బదిలీ చేసుకున్నా తాము పట్టించుకోబోమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసి ఈ ప్రకటన విడుదల చేశారు.